బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్రిక్త చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టడానికి సచివాలయ సిబ్బందితో వచ్చిన వీఆర్ఓని అంగన్వాడీ టీచర్లు అడ్డుకున్నారు. సమస్యలు తీరే వరకు తాళాలు తీయడానికి వీల్లేదని టీడీపీ, జనసేన, సిపిఎం నాయకులు అడ్డుకున్నారు. గ్రామస్తులు కూడా అడ్డుకోవడంతో పోలీసులు వారిని రోడ్లపైకి లాగి పడేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ ఉన్నారు. గాలిబ్, గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? అయితే ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన బాటపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరోపక్క ప్రభుత్వంతో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఆందోళన కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే మరోపక్క ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా అడ్డుగోలుగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా విమర్శలు వినపడుతున్నాయి. తాజాగా కొన్ని ప్రాంతాల్లోనే స్థానికంగా ఉన్న వీఆర్ఓలు, దాంతోపాటు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలోని అంగన్వాడీ కేంద్రాలను తెరిచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. నిన్న రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోనే ఇదే తరహాలోనే ప్రయత్నం చేస్తున్న వీఆర్ఏ సంబంధించి అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టే ప్రయత్నం చేశారు. దీంతోనే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న టీడీపీ, జనసేన, సిపిఎం నాయకులతో భారీ ఎత్తున ఆ ప్రాంతానికి రావడం, దాంతోపాటు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలోనే ఈ అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్వాడీ ఏదైతే ఉందో విజువల్స్ మనం స్పష్టం చూస్తున్నామో, డోర్ దగ్గరకు ఏదైతే ఉందో డోర్ పగలగొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోని ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు స్థానికంగా ఉన్న గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అట్లాగే ఎవరైతే అడ్డుకున్న వారి మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా బయటికి లాక్కొని వచ్చారు పోలీసులు. అయినా సరే వాళ్ళు అక్కడే కూర్చొని బైఠాయించడంతో ఒక్కసారిగా పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తంగా మారింది. దీంతో చివరాకులకు పోలీసుల సాయంతో సచివాలయ సిబ్బంది వీఆర్ వాళ్ళు అంగన్వాడీ కేంద్రాన్ని తెరవడం జరిగింది. అయితే దీంతో ఈ ఘటనకు పూర్తిగా వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకొని ఆందోళన కొనసాగించారు. ఇది రాత్రి అర్ధరాత్రి వరకు ఈ ఆందోళన కొనసాగింది. ప్రధానంగా ఆశా వర్కర్లకు సంబంధించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ విధంగా అడ్డుగోలుగా వ్యవహరించడం సరైన విధానం కాదు. అంగన్వాడీ కేంద్రాలను తెరవాలంటే ఖచ్చితంగా ఆశా వర్కర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలనేది మాత్రం ఆల్ పార్టీ, ఏదైతే సిపిఎం, జనసేన, కాంగ్రెస్, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు డిమాండ్ చేస్తారు. వీళ్ళకి తోడు గ్రామస్తులు కూడా రావడంతోనే పెద్ద ఎత్తున జనాలు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి రావడంతో పోలీసులు ఒకసారి ఎలక్ట్ అయ్యారు. అందరూ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తుల పరిస్థితులు కూడా నేపథ్యంలో చౌరాకులకు చాలా మందిని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. అయితే దీన్ని అడ్డుకున్న వారిని కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఆశా వర్కుల డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాలను దుర్వించడంపై పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు కనబడుతున్నాయి. అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించడంతో ఉండవల్లిలోని ఈ విధంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. Thank you.